ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇవాళ కాలమాన పరిస్థితుల్లో మనం రకరకాలైనటువంటి మనస్తత్వాలని పరిశీలిస్తున్నాం. ప్రధానంగా కొన్ని కొన్ని విలువల్ని ఇవాళ ఆలోచిస్తే, నిజంగా వీటిని మనం పెంచుకుంటున్నామా, తుంచుకుంటున్నామా, రక్షించుకుంటున్నావా, భక్షించుకుంటున్నావా, ఏం చేస్తున్నాం అనేటువంటిది కొంత పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా ఆలోచిస్తే ప్రపంచం అంతట్లోకి కూడా సనాతన ధర్మం భారతదేశానికి ఒక పట్టుగొమ్మ. వేల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఈ దేశం అగ్రగామిగా వెలుగొందింది. దానికి కారణం మన సంస్కృతి వైభవం. అటువంటిది ఒక రకంగా మనం ఎవరిని విమర్శించకూడదు, కానీ కొత్త నీరు వచ్చి పాత నీరును తోసేసింది అన్నట్టుగా విదేశాల నుంచి వచ్చినటువంటి కొత్త నాగరికత ప్రవాహం మన పాత సంస్కారాన్ని, జన్మ సంస్కారాన్ని తుడిచిపెట్టేసింది. ముఖ్యంగా పాశ్చాత్య భావనలకి దాసోహం అన్నటువంటి వాళ్ళు సంస్కర్తల పేరుతో సమాజాన్ని ఉద్ధరిస్తున్నామనే పేరుతో సామాజికమైనటువంటి మార్పులతో పాటు భాషా సాంస్కృతికమైన పరమైనటువంటి మార్పులను కూడా తీసుకొచ్చారు. మార్పు ప్రకృతి సహజం, ఎవరూ కాదనరు, మార్పు రావాలి. కానీ మార్పు మంచి మార్పుగా వస్తే సంతోషం. మార్పు మార్పు కోసమే కాదు, మార్పు కోసం మార్పు ఎవరు కోరుకోరు. అలా కేవలం మార్చుకోవాలి కాబట్టి కాదు, మార్చుకోవాల్సిన అవసరం ఏమిటి? నీవు ప్రపంచ ప్రఖ్యాతిని పొందినటువంటి సంస్కృతికి వారసుడు, నీ సంస్కృతిని చుట్టదుట్టి చూరులో పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు వచ్చింది? అందులో తప్పులు ఉన్నాయి, సంస్కరించుకో, ఆ తప్పులు తుడిచేసుకో, మంచి మార్గంలో నడుచుకో. అలాగని కట్టుబాట్లు సమస్తము తెంచుకుని బంధనాలు ఎందుకు తెంచుకోరా రా రా అని విశృంఖలత్వాన్ని పెంచుకుంటే సమాజం ఏమవుతుంది? అయితే ఇది కేవలం ఒక్క మన దేశానికే పరిమితమైనటువంటిది కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కూడా మానవీయ విలువలు దిగజారిపోతున్నాయి. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఒకప్పటి చారిత్రాత్మకమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి భారతదేశం ఒక చూస్తున్నాయి, చూసి భారతీయులు అంటే చేతులు ఎత్తి దండం పెడుతున్నాయి. ఎందుకంటే ఇవాల్టి భారతీయుల్ని చూసి కాదు, వాళ్ళ దృష్టిలో భారతదేశం అంటే భారతీయులు అంటే వీళ్ళు నియమ నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు, సంస్కారవంతులు, నాగరికులు, వీళ్ళు ఆలోచనాపరులు. కాబట్టి ఒక భారతీయ జాతి అనేటువంటి, హిందూ జాతి అనేటువంటిది చాలా పురాతనమైనటువంటిది, విలువలు కలిగినటువంటిది అనుకుని ఆ విలువల్ని తలుచుకుని నీకు దండం పెడుతున్నారు, ఈ జాతిని గౌరవిస్తున్నారు. అంతే తప్ప ఏదో నీ ముఖం చూసి లేకపోతే నీ అల్లరి చిల్లరి వేషాలు చూసి నిన్ను మెచ్చుకుంటున్నారని అనుకోకూడదు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఇవాళ గతించిపోయినటువంటి పెద్దతనం వాళ్ళు ఎలా బతికారో, ఎలా వెళ్ళారో వెళ్ళిపోతున్నారు, కానీ రాబోయేటువంటి యువతరానికి సరైనటువంటి విద్యాబుద్ధులు సంప్రదాయ వారసత్వాన్ని అందించటంలా, అట్లాగని యువతరం అంతా కూడా నిర్వీర్యమని, యువతరం భ్రష్టుపట్టిపోయారని, 100కి 100 రూపాయలు అట్టాగే ఉన్నారని చెప్పడం కాదు. అందులో కూడా మెరికలు ఉన్నారు, ఆణిముత్యాలు ఉన్నారు. కొంతమంది తమకు తాము నియంత్రించుకుని సంప్రదాయంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, అల్లరి చిల్లరగా ఉండకూడదు అనుకుని జన్మ సంస్కారం చేత చక్కదిద్దుకుంటూ పురోభివృద్ధి చెందుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ సంఖ్య స్వల్పమైపోతుంది. గాలి చేష్టలు, గాలి అలవాట్లు, గాలి మాటలు, ముఖ్యంగా సినిమాల మూలకంగా వ్యాపార దృష్టితో యువతరాన్ని వాళ్ళు చెడగొడుతున్నారు. పనికి మాలినటువంటి పోరంబోగు సరుకు అంటారే, అటువంటి దాన్ని తీసుకొచ్చి కేవలం వాడికి రూపాయి వస్తుంది అని లేకి బుద్ధులు, లేకి అలవాట్లు, హీనమైనటువంటి నా జాతి భ్రష్టత్వాన్ని ఈ సినిమాల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే వాడు బాగు వాడుకుంటే చాలు, వాడు బాగుపడితే చాలు, అంటే 10 మంది ఏదో
నవ్వుకుంటున్నారు కదా అని అందులో హాస్యం కూడా ఇవాళ పరికమైనటువంటి హాస్యం కింద తయారైంది. హాస్యం ఎలా పండించాలి, హుందాగా నాజూకుతనంగా ఉండేటువంటి హాస్యం కరుమరుగైపోయింది. పనికిమాలింది ఏదైతే ఉందో ఏదో తాత్కాలికంగా చూసి వెకిలి చేష్టలు చేసి వెర్రివేషాలు వేసి ఆ కాసేపు నవ్వించి వెళ్ళిపోయి దాని మూలకంగా ఏమిటంటే నవ్వులాట బతుకులు అయిపోతున్నాయి, నవ్వుతాల బతుకులు అయిపోతున్నాయి. అంతేగాని విలువల్ని పెంచడానికి, ఒక మనిషి యొక్క పుట్టుక గౌరవాన్ని పెంచడానికి, హుందాతనాన్ని పెంచడానికి, నాగరికతను పోగు చేయడానికి, 10 మందిలో తలెత్తుకు తిరగడానికి, సభ్య సమాజం అనిపించుకోవడానికి తగినటువంటి విలువల్ని ఎక్కడా ఏ నిర్మాత ఏ దర్శకుడు ఎవ్వడూ బట్టరావటం లేదు. వాడికి బాక్సాఫీస్ హిట్టు, వాడి రూపాయి వస్తే చాలు, ఏ చిందులేసినా ఏ గంతులేసినా ఏ కళైనా చూడండి, సంప్రదాయబద్ధమైనటువంటి నాట్యాన్ని అణగదొక్కేశారు, అది అక్కర్లా ఇవాళ. వేరే వేరే ఎవడైతే మనల్ని చూసి నేర్చుకుంటూ తన దాన్ని తను ఆక్షేపించుకుంటున్నాడో అది మనకు కావాలి. ఎవడైతే తనది తాను వదిలేస్తున్నాడో దాన్ని మనం అందిపుచ్చుకుంటున్నాం, అది మనకు గొప్పదైంది. మనదేదైతే బంగారం వాడిని ఎత్తిరి పెట్టుకుంటున్నాడో దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అంటే తూర్పు పడమర, పడమర తూర్పు. ఈ మార్పులో కాలప్రభావం పాత్ర కూడా ఉండొచ్చు, లేదని అనం. కానీ కాలం ఎటువంటి ప్రభావాన్ని కలిగినప్పటికీ కూడా ముందు నీ బుద్ధి ప్రభావాన్ని నువ్వు మార్చుకోకపోతే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు తర్వాత తరం వాళ్ళకి హితోపదేశం చేయకపోతే, ఒరే నాయన ఇది తప్పురా, ఈ దారిని వెళ్ళకురా, ఇలా వెళ్ళు, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, నీకు ఇట్లాంటి నిర్దేశాలు ఉండాలి, ఇట్లాంటి నియమాలు ఉండాలి, మనం మామూలు వాళ్ళం కాదు, సామాన్యమైనటువంటి జాతి కాదు మనది, మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినటువంటిది పురాణమం, పురాణం అన్నాం, ఆయా చెప్పాలి అవి పురాణం అంటున్నాం. పురాణం అంటే ఏమిటి నీకు తెలుసా అసలు? పురాణం అంటే పురాణం అన్నావు అంటాం వరకే నీకు తెలిసింది, ఎందుకంటే నీ సంస్కారం అది, నీ నాగరికత అది, నీ స్థాయి అది, నీ అంతకన్నా నీకు అర్థం కాదు, అంతకన్నా నువ్వు చెప్పలేవు, దాన్ని అర్థం చేసుకో, చేసుకోవాలని కూడా నువ్వు ఆలోచించవు. మానవ శరీరంలో పుట్టినటువంటి మృగానివి నువ్వు, అందుకే నీకు ఇట్లాంటివి అక్కర్లేదు, ఈ విలువలు అక్కర్లేదు, దీని గురించి నా ఆలోచన అక్కర్లేదు. మనిషి అన్నవాడికి బుద్ధి అనేటువంటిది, మనస్సు అనేటువంటిది ఒక ఆభరణం. అటువంటి బుద్ధి మనస్సు అనేటువంటిది లేకపోతే ఏ శరీరంలో పుట్టినా వాడికి విలువ లేదు. అటువంటి వాళ్ళ మూలాన జాతి భ్రష్టించిపోతుంది, జాతి భ్రష్టమైపోతుంది అని అంటే అయిపోతుంది అంతే. పట్టించుకునేవాడు లేకపోతే ఏమైపోతుంది, ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు కావాలని అడుగుతాడు? ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను, నన్ను తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నీకేం పోయే కాలం వచ్చిందిరా, ఇట్లాంటివన్నీ తిడతావు, నీకేం మతిమానం లేదా, ఇన్నేళ్ళు వచ్చినాయి బుద్ధి జ్ఞానం లేదా, ఎందుకురా అందరిని తిడతావు, మంచిగా నీ రోజులు నువ్వు గడుపు పోలేవా అంటారు. అవును, నా రోజులు నేను గడుపు పోవచ్చు, నాకేం దిగులు లేదు, లోకాన్ని శాసించాల్సిన అవసరం నాకేం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. మన పూర్వీకులు కూడా అలాగే చేసుకుని మనల్ని పట్టించుకోకుండా పోయినట్టయితే మనం ఇంతటి ఉన్నతమైన విలువల్లో ఉండేవాళ్ళం కాదు. ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నేను వేరు వేరే దేశాలు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా చేతులెత్తి దండాలు పెడుతున్నప్పుడు ఎందుకురా వీళ్ళు నాకు దండం పెడుతున్నారు, నా దగ్గర ఏముంది అని వెనక్కి తిరిగి చూసుకుంటే నా దగ్గర నా వెనకాల ఏముందో నాకు అర్థమైంది. అదంతా చూసుకున్నప్పుడు నాకు జ్ఞానోదయమైంది. అందుకని ఆ ఆర్తితో, ఆ భ్రాంతితో, ఆ బాధతో నేను చెప్తున్నాను, ఒరే నాయన మన వెనకాల చాలా ఉందిరా, మన పూర్వీకులందరూ కూడా మనకు తరతరాలకు సరిపడ వారసత్వ సంపదను ఇచ్చిపోయారు, దాన్ని పాడు చేసుకోకండి. బాగు చేయకపోతే మానవి తగలబెట్టకు, సంస్కార ద్రోహం చేయబోకండి. ఇవాళ ఏ రంగంలో చూస్తే విలువలు ఉన్నాయి చెప్పండి? ఒక భాషలో ఉందా, భావంలో ఉందా, సంస్కృతిలో ఉందా, నాగరికతలో ఉందా, మాటలో ఉందా, ఆలోచనలో ఉందా, బుద్ధిలో ఉందా, వ్యవహారంలో ఉందా, దేంట్లో ఉంది, ఎక్కడుంది, ఎక్కడ నియమంగా ఉంటున్నారు, ఎందుకు ఉండట్లేదు? ఏముండకపోతే ఏమవుతుంది? మనకు ఒక పరిపాలనా వ్యవస్థ ఏర్పడింది, ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యము అంటే స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ, నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నాకు ఇట్ట ఇష్టమైంది ఇట్ట ఉంటా అంతే, నువ్వేమంటున్నావు చెప్పడానికి, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, నా ఇష్టం వచ్చిన వాడిని నేను బెడ్డి చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను లేచిపోతా, నాకు ఇష్టమైతే బతుకుతా లేదా ఊరోజుకు చేస్తా అంతే.
ఇష్టం. ఏమిటి ఇష్టం? నీకేం తెలుసు? నీకు ఇష్టం, నీకేం తెలుసనే నీకు ఇష్టం. అసలు నీ ఇష్టం అంటే ఏమిటో నీకు తెలుసా? నీ ఏది ఇష్టమో కాదో నీకు తెలుసా? అంటే బుద్ధి వికసించకముందే రకరకాల సినిమాలు చూసి, టీవీ సీరియల్స్ చూసి, స్నేహాలు చూసి, నవలలు చదివి, లేకపోతే ఇంకా రకరకాల సామాజికమైనటువంటి భ్రష్టాచారాలన్నీ కూడా నేర్చుకొని అపశుభం తెలియనటువంటి పిల్లలు నాశనమైపోతున్నారే, దీన్ని అరికట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా? పట్టించుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా? కమ్మగా ఓ పద్యం చెప్పరంటే పావా పద్యాలు ఏంటి? పద్యాలు గడిది గుడ్డ. ఎందుకు ఏ పద్యాలు? ఎప్పుడో ఎవడో ఏదో చెప్పాడు, నన్నయ్య తెక్కన ఎవడకు కావాలి? నాన్నయ్య దగ్గర కాదు, నేను చెబుతా, నేను హైకూలు చెబుతా, నేను ఇంకోటి చెబుతా, నేను అది చెబుతా, ఇది చెబుతా, నేను పెద్ద పండితుడిని, అబ్బే నేను పెద్ద కవిశ్రీని, అబ్బే నాకు తిరిగేమీ లేదు. వర్ణ సమామనాయం గట్టిగా చెప్పలేవు, ఏ అక్షరం కింద ఏ ఒత్తిస్తే ఎలా పలకాలో స్పష్టంగా పలకలేవు, నిక్కచ్చిగా రాయలేవు, భాషా శబ్దజ్ఞానం సరిగ్గా లేదు నీకు. నీ ఇష్టం, ఇష్టం అంటే రాస్తావు, నువ్వు కవివి. ఇవాళ పద్య కవిత సమారాధన పెట్టావు, పద్య కవులు 1000 మందిని 100 మందిని ఆహ్వానించాను, పద్య కవి సమ్మేళనం పెట్టావు. ఎవడ ఈ పద్యం చెప్పేవాడు? ఎవడక్కడ ఒకశుద్ధిగా చెప్పగలిగిన వాడు ఎవడు? రాయగలిగిన వాడు ఎవడు? వాడు సాధన చేస్తున్నాడా? సక్రమంగా రాయాలి. ఇదిగో పద్యం యొక్క విలువ ఇది, శబ్దం యొక్క ప్రభావం ఇది, శబ్దశక్తి ఇది, అర్థశక్తి ఇది, దీన్ని ఇలా ఉపయోగించాలి, దీన్ని ఇలా వాడాలి, ఈ శబ్దాన్ని ఇక్కడ ప్రయోగిస్తే ఈ అర్థం వస్తుంది, ఇది చదివి 10 మంది ఆహాని సంతోషించాలి, ఆనందపడాలి అని ఎవడన్నా చేస్తున్నాడా? అక్కర్లా. సన్మానాలు జరగాలి, కీర్తులు కావాలి, నా పేరు పేపర్లో వెయ్యండి, నాకు అవార్డు ఇవ్వండి. 80 ఏళ్ళు బతికాడు, అనుభవించాడు చాలా, ఇంకా వీడికి జీవన సాఫల్య అవార్డు, బాగా బతికాడు వీడు, వీడికి అవార్డు. ఇవాళ అవార్డులు కావాలి, బిరుదులు కావాలి, సన్మానాలు కావాలి, ప్రభుత్వ సత్కారాలు కావాలి, కవి సమ్మేళనాల్లో ఊకదంపుడు కావాలి. సరుకేది? సరికక్కర్లా. కాగుడంతో వాడు నేర్చుకుంటే చాలు, ఆ మంత్రి గారికో లేకపోతే అధికార భాషా సంఘం వాళ్ళకో లేకపోతే ఇంకా పదవుల్లో ఉన్నవాళ్ళకో వెనకాల గొడుగేసేవాడు ఉంటే చాలు, రారా నువ్వు పంచుకోరా. వాడు ఉంటాడు, వాడికి తాతాచారులు ఉంటాడు, వాడు వెనకాల మంత్రి, వాడు ప్రమాణిస్తాడు, సిఫార్సు చేస్తాడు, ఇదిగో పలానా నలుగురు, ఈ నలుగురు చేరతారు, సంఘం వస్తారు, అయిపోయి అంతేనా? ఇంకా అసలు భాష ఎందుకండి? ఈ దౌర్భాగ్యం ఎన్నాళ్ళు? నాగరికత నేర్చుకుంటున్నాం, సంస్కృతి పెంచుకుంటున్నాం, మార్చుకుంటున్నాం, చదువుకున్నాం, బుద్ధి జ్ఞానం సంపాదించుకున్నాం, సక్రమంగా బతకలేము, మంచి ధోరణిలో వెళ్ళలేము, 10 మంది మెచ్చుకునే విధంగా, ఆహ్వానే విధంగా. ఆనాడు చెన్నై సూర్య చెప్పాడే అటువంటి వాక్యాలు, 10 వాక్యాలు మనం చెప్పగలమా? పిల్లలకి నేర్పుతున్నామా? ఇంగ్లీష్ మీడియం కావాలి, తెలుగు ఆడవలేవు, నీకు ఇంగ్లీష్ మీడియం కావాలి, ఇదొకటి లేదు. ఎందుకయ్యా అంటే ఉద్యోగాలు వస్తాయి. ఏ వెలబెడతాడు వీడు? అమ్మ పేరు రాయలేడు, నాన్న పేరు రాయలేడు, వాడి పేరు వాడు రాసుకోలేడు. గుడింతాలు రావు, అక్షరాలు రావు, ఏం అక్కర్ల, బడికి వస్తే చాలు, హాజరుంటే చాలు. వాడికి అక్షరాలు రాకపోయినా సరే 100% 10వ తరగతి ఉత్తీర్ణత కావాలి, ఉత్తీర్ణత శాతం, అక్షరాస్యత శాతం పెంచాం. ఎందుకంటే ఈ డప్పులన్నీ ఎన్నాళ్ళు తరాలు నాశనం చేస్తారు, తరతరాలు ఎందుకు నాశనం చేస్తారు? డొక్కశుద్ధిగా 4 అక్షరాలు చెప్పగలిగి, 4 మాటలు రాయగలిగి, పూర్వకాలం ఎంత ఒరవడి దిద్దేవాళ్ళు, ప్రతి శాస్త్రంలో, ప్రతి విద్యలో, ప్రతి చదువులో కూడా డొక్కశుద్ధిగా వీడు స్పష్టంగా రాయాలి, మాట్లాడాలి, మన భాష బతికించుకోవాలి ప్రయత్నం చేశారు. ఇవాళ ఎవరు చేస్తున్నాడు? లేదు. ఇదిగో మాతృభాష ఉద్ధరణ కోసం ఇదిగో ఈ 10 పాయింట్లు ఆచరించండి, నివేదిక సమర్పించాడు, చీదుకున్నాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది, వీడి పని అయిపోయింది. వీడికి ఏదో పోర్ట్ఫోలియో, 1 ఏడాదో 2 ఏళ్ళో ప్రభుత్వ సొమ్ము తిన్నాడు, దాంట్లో గడిపాడు, 4 కాగితాలు రాశాడు, ఇచ్చాడు, అయిపోయింది. అసలు కావాల్సిన సిఫార్సులు ఏమన్నా చేసావా నువ్వు? ఏమన్నా పట్టించుకున్నావా? చేసే దమ్ముందే నీకు? గట్టిగా 4 ఎకరాలు 20 దాకా చెప్పించడం అనేటువంటిది ఉందే ఏ స్కూల్లో అన్నా? 1వ తరగతి పిల్లాడికి అమ్మో ముక్కుపచ్చలారినవాడు, వాడికి వద్దు, వాడు అసలు బడికి వస్తే చాలు. అవును, వాడు ముక్కుపచ్చలారినవాడు, వాడికి ఇంగ్లీష్ చెబుతామే, వాడికి అమ్మ భాష అక్కర్లేదు, ఎక్కడి నుంచో అరువు భాష తీసుకొచ్చి నేర్పుతామే, 3వ తరగతి 4వ తరగతిలోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ చెబుతామే, ఇంకా అంతకంటే లెక్కల్లో ఆల్జీబ్రా గుండి గాబ్రా అన్నీ నేర్పుతామే, మాతృభాష అక్కర్లా. ముందు వాడికి బుద్ధి పెంచాలి, మనస్సు పెంచాలి, వాడి మనస్సు వికసించేటట్టుగా చేసి, వాడి మనస్సు విప్పారిన తర్వాత, పుష్పం వికసించిన తర్వాత అందులో నుంచి తేని స్వీకరించాలి. ప్రకృతిలో ఏం చూస్తున్నావు నువ్వు? మొగ్గలోనే అన్నీ చేసేస్తావా? ఆ మొగ్గ వికసించద్దా? ఎట్టా వికసిస్తుంది? మొగ్గ వికసించడానికి ఇంగ్లీష్ పెడితే వికసిస్తుందా? లెక్కలు, ఫిజిక్స్, జియోగ్రఫీ అన్నీ రుద్దితే వికసిస్తుందా?
అసలు ఏదన్నా ఓ పిల్లవాడు చదవటం అనేటువంటి ఉందా? వాచకాలు శుభ్రంగా ఉన్నాయా? దమ్ము కలిగినటువంటి వాచకం పిల్లవాడు చదవడానికి సబ్జెక్ట్ ఉందా? అది చెప్పేవాడు పండితుడు ఉన్నాడా? దొక్కశుద్ధిగా సబ్జెక్టు చెప్పగలిగి ఇదిగో నేను చెప్తున్నాను అని పిల్లవాడి కోసం ఆలోచించి వాడి మనస్సు మీద ప్రభావం చూపించి చేసేవాడు ఉన్నాడా? ఎవడికి వాడికి బిల్ అండ్ బెల్ వసూలు చేసుకుంటున్నాడు, చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరు రక్షిస్తారు వీళ్ళని? వీళ్ళని ఎవరు కేకలేస్తారు? ఇప్పుడు నేను ఇలా అన్నాను, నేను యథార్థవాది, లోక విరోధి, నే పరమ దుర్మార్గుణ్ణి. నన్ను తిట్టుకుంటే తిట్టుకోపో, నువ్వు తిట్టుకున్నా నువ్వు సత్కరించినా నీ సన్మానాలు దోషణ భూషణ తిరస్కారములు నాకు అనవసరం, నాకు అక్కర్లా. నీ మెచ్చుకోలు కోరుకుని నేను ఇవన్నీ చెప్పడంలా. ఇందులో నిజానిజాలేంటి? దమ్ముంటే మొగాడు అయితే మనిషి అయితే ఆలోచించు. ఎక్కడ జబ్బు వచ్చింది? మాయ రోగం ఎక్కడ పుట్టింది? దానికి మందు వేసుకో. జాతిని కాపాడుకో, జాతిని భ్రష్టుపట్టి పోనివ్వకపో. పూర్వ సాహిత్యం పనికిరాదు, పద్యం పనికిరాదు, కష్టపడటం పనికిరాదు. సోమరి పోతులను పోషిస్తుందా ప్రభుత్వం? కూర్చోబెట్టి తిండి పెడుతుందా? వాడు పనిచేస్తాడా? ఏ రిక్షా వస్తావు, నేను రానండి. ఏమిరా, ఎందుకు రావురా? నాకు అక్కలా అంతే, నేను రాను. వాడికి తెల్లగాటు కావాలి, వాడికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించాలి. వాడు పనిచేయడు, ఎవరి సొమ్ము తీసుకొచ్చి పెడతావు ఇదంతా? ఎవండెత్తిన వేస్తావు పన్నులన్నీ? నీ జేబులో డబ్బు ఏమైనా పెడుతున్నావు నువ్వు? ఇట్లాంటి దుబారా ఖర్చు పెట్టడానికి నీకు ఎవడ అధికారం ఇచ్చాడు? నిన్ను అధికారంలో కూర్చోబెట్టింది ఇట్లాంటి తప్పుడు పనులు చేయడానికే, ప్రజల్లో అసమానత్వం పెంచడానికే, ప్రజల్లో సోమరిపోతనం పెంచడానికే, గాలితనం పెంచడానికే. ఇవాళ అమెరికా, చైనా, ఇంకో దేశం అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ చదువుకుంటున్నారు, పోయి అక్కడ వీళ్ళ విలువలన్నీ అక్కడ ధారపోస్తున్నారు. వీళ్ళ బుద్ధి విశేషాలతో ఆ దేశాలను పెంచుతున్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావట్లేదు? ఈ ప్రజల ఈ పరిపాలన వల్ల, ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు చర్యల వల్ల మేధావుల్ని ప్రభుత్వం పోషించుకోలేకపోతోంది. చదువులు చెప్పిస్తోంది, పారిపోతున్నారు. అది ఒకప్పుడు మాట, ఓ పాతికేళ్ల క్రితం మాట. ఇవాళ విదేశాలకు వెళ్ళినా కూడా మీరు మాకు అక్కలా పో అంటున్నారు. ఎందుకని? వీడి దగ్గర సరిగ్గా మాట్లాడలేడు, వీడికి భాష రాదు, వీడు తెలుగు ఏడవలేడు, ఇంగ్లీషు ఏడవలేడు, ఇంకోటి చెప్పలేడు, ఏమీ లేదు. అయిపోయింది, ఆ టెక్కు ఈ టెక్కు చేశాడు. ఏ టెక్కు ఎందుకు పనికి వస్తాడు వీడు? నుంచోబెట్టి మాట్లాడారంటే ఏమన్నా సబ్జెక్ట్ ఉందా? నూటికి నూరు ఇలా ఉన్నారని నేను చెప్పడం లేదు, మర్చిపోవద్దు. అందరినీ నేను కేకలేయడం లేదు. ఇక్కడ ఉన్న తాలు తప్ప ఉన్నారే వాళ్ళని, ఏం వాళ్ళని ఎందుకు సాన పెట్టకూడదు? వాడు దారిలోకి రావడం లేదు. దారిలోకి తెచ్చేటట్టు చూడండి, ప్రతివాడిని కూడా దారిలోకి తీసుకోండి, దేశానికి ఉపయోగపడేటట్టుగా తయారు చేయండి. ఆ వృధాగా పోయేటువంటి వాళ్ళని తాలు తప్ప అట్టగే ఎందుకు వదిలిపెడుతున్నారు? వాళ్ళు ఎందుకు పనికి వస్తారు రేపు పొద్దున? దేశ జనాభా ఎన్ని కోట్లు ఉంది ప్రపంచంలో? ఈ దేశ దరిద్రానికి అధిక జనాభా కారణం కాదు? ఇంతమంది పెరిగి ఏం చేస్తున్నారు? అదే కనుక నిజంగా ఒక్కొక్కడు కనుక మెరికల్ లాంటి వాడు, రత్నాలు లాంటి వాడు అయితే ప్రపంచానికి ఎంత ఉపయోగపడతారు? ఈ తప్పుడు పని ఏమిటి? ప్రజలు దిగజారిపోతుంటే ప్రభుత్వం అంతకన్నా దిగజారిపోతుంది. ఎక్కడ కూడా అదుపు చేసేవాడు లేడు. వెనకటి కావ్యాలు చదివితే పరిపాలన ఎట్లా చేయాలో, ప్రజలు ఎట్లా నడుచుకోవాలో తెలుస్తుంది. పూర్వకాలం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పండితుడు కూర్చుని ఖాళీగా ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక చోట కూర్చోబెట్టి నీతిబోధ చేసేవాడు, పురాణ కాలక్షేపం చేసేవాడు, కాసేపు వాళ్ళకి చదివి వినిపించేవాడు. ఇవాళ ఆ ఖాళీ ఎవరికి, ఈ చేసేవాడు ఎవడు, ఆ వినేవాడు ఎవడు? ఇవాళ ఎన్ని ఛానల్స్, పోనీ ఛాన్స్ మంచిది, ఆ ఛానల్స్లో కూడా ఏం చెప్తున్నారు? వాడికి అందుబాటులో ఉన్నవాడిని ఎవడో తీసుకొస్తున్నారు, ఆ కాకా పట్టిన వాడినో బాకా ఊదిన వాడినో తీసుకొస్తున్నారు, నాలుగు మాటలు చెప్పేస్తున్నారు, పంపిస్తున్నారు, అయిపోయింది. వాడు ధర్మ సందేహాలు తీరుస్తాడు, వాడి సందేహం వాడు నివారించుకోలేడు, వాడు జ్యోతిష్యం చెబుతాడు, వాడి జాతకం వాడు చెప్పుకోలేడు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి ప్రజలను తన రుద్ది శాస్త్రాల విలువలు పాడు చేస్తారు, మానవీయమైనటువంటి విలువల్ని నాశనం చేస్తారు. ఎందుకు చేస్తున్నారు ఇట్లాగా? పద్ధతిగా బతకలేరు, పద్ధతిగా నడుచుకోలేరు. ఎన్నాళ్ళని సహించి ఊరుకుంటాము, మా తరం అయిపోయింది, ఇవాళ రేపు మేము వెళ్ళిపోతాం, మీ శాపనార్థాలు, మీ తిట్లు, దీవెనలు మాకు పనిలేదు. కానీ మా ఆవేదన ఒక్కటే, ఈ తరం ఏమైపోతుంది, ఈ జాతి ఏమైపోతుంది, తరతరాలుగా సంపాదించినటువంటి నిక్షేపం ఇక్కడతోనే ముగిసిపోతుందే, ఈ జాతి అంతరించిపోతుందే, చిట్టచివరికి ఎవడో వచ్చి ఏదో జ్ఞానబోధ చేయాల్సిన కర్మ పట్టిందే, ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించినటువంటి ఈ గడ్డకు ఎక్కడి నుంచో ఎవడో వచ్చి వాడు మతబోధ చేయాలి, ఎక్కడి నుంచో వచ్చిన వాడు జ్ఞానబోధ చేయాలి, వాడేదో కూర్చొని చెప్తాడు, వాడేదో ప్రేలాపన చేస్తాడు, నోట బట్టి సక్రమంగా మాట్లాడటం చేత కాదు, వాడి దగ్గర మనం మాటలు నేర్చుకుంటాం. మరి ఏమవుతాం? మన బుద్ధి గడ్డిమేస్తుంటే ప్రతివాడు మనకి నిధులు చెబుతాడు. కాబట్టి ఇట్లాంటి పద్ధతులు మంచిది కాదు, ఇట్లాంటివి సరైనటువంటి విధానం కాదు. ఇవాళ రకరకాల వాదాలు ఉన్నాయి.
హేతువాదం, భూతువాదం, నీతివాదం, ఇంకో కోతివాదం, ఎందుకు ఈ వాదాలన్నీ? ఏం సాధించాయి? ఏం కూడు పెడుతున్నాయి? ఎవరిని ధరిస్తున్నాయి? ఈ తెలివితేటలన్నీ దేనికి? నిన్ను దిద్దుకోలేనప్పుడు ఎవరికి చెప్తావు ఈ నీతులన్నీ? అందుకే ఇంతకాలం నేను మౌనంగా ఉండి ఎక్కడికి రాకుండా ఎవరికి ఏమీ చెప్పకుండా నా బతికేదో నేను దిద్దుకోవాలి అని కూర్చున్నాను. కానీ కూర్చుని నేను వెళ్ళిపోతాను. నా బుద్ధి, నా శ్రమ, నా ఆలోచన నాతోనే పోతాయి. కానీ నా జాతికి నేనేం చేశాను? నా వాళ్ళకి నేనేం చెప్పాను? ఇది పద్ధతి కాదురా అని చెప్పాల్సిన అవసరం ఉంది. మరి నేను చెప్పకపోతే ఎవరు చెప్తాడు? నాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారం నేను చెప్తున్నాను. నా మాట కఠినంగా ఉండొచ్చు, పరుషంగా ఉండొచ్చు, వాస్తవాన్ని గమనించండి, నిజాన్ని గమనించండి. నా పారుష్యము, నా మాట తీవ్రత మీరు పట్టించుకోవద్దు. ఇందులో సత్యం ఎంతవరకు ఉంది? కాదా, అందరూ బాధపడటం లేదా? ఈ జాతి ఇట్లా అయిపోతుందే, ఇలా ఉన్నదాన్ని మనం నిర్మించుకోవాలి, మనం బాగు చేసుకోవాలి అని అందరూ కోరుకోవడంలే. మరి ఎందుకు ఎవరు ముందుకు రారు? పిల్లి మెడలో గడ్డ కట్టాలంటే నువ్వు 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 అని చూసుకుంటారే. ఎవడికి వాడు చిన్న బతికి శ్రీరామరక్ష అయిపోయింది, ఎవడికి వాడు రోజులు కట్టుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నారు. ఇంతేనా? ఎన్నాళ్ళు ఇట్లా? ఎన్నేళ్ళు, ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు? ఎప్పటికి పరిష్కారం అంటే మళ్ళీ ఎవడో రావాలి, ఓ గురదాడు రావాలి, ఓ కందుకూరు రావాలి. ఏం వచ్చి ఏం చేశారు? గురదాడ వచ్చాడు, వచ్చి ఏం చేశాడు? వాడు చేసింది ఏమిటి? ఇది కాదు అన్నాడు, తీశాడు, పొరచే తీశాడు, ఎడంచే పెట్టాడు. అంతకన్నా ఏమిటి? వాడికి అవార్డులు ఇచ్చాం, అది అన్నాం, ఇది అన్నాం, ఏమిటి? దానివల్ల ఒరిగి తెచ్చింది ఏముంది? అబ్బో పెద్ద భాషా సేవ చేశాడండి, సమాజ సేవ చేశాడండి, ఏమన్నా ఉపయోగం ఉందా? నిలిచిందా? దాని ఫలితం ఏమన్నా దక్కిందా మనకి? ఆయన చేసిన దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఆ కందుకూరి భాష తీసుకొచ్చాడు, గిడుగు రామమూర్తి పంతులు తీసుకొచ్చాడు, నువ్వేం దక్కించుకున్నావు? గిడుగు రామమూర్తి పంతులు చేసిన సేవకి నువ్వేం ఫలితాన్ని దక్కించుకున్నావు? కాస్తో కూస్తో ఒక స్థాయిగా శిష్టజన వ్యావహారికంగా ఉన్నటువంటి దాన్ని సాంతం నేలంటి చేసేసి ఇవాళ ఈ భాషకు విలువ లేదన్నట్టుగా తయారు చేసుకున్నావే. ఆయన అట్ట చేసుకోమని చెప్పాడా? గురదాట అట్ట చేయమని చెప్పాడా? కందుకూరి అట్ట చెప్పాడా? వాళ్ళు చెప్పింది ఏమిటి? మనం చేసేది ఏమిటి? ఇవాళ వాళ్ళని తిట్టుకోవడం దేనికి? వాళ్ళు చేసిన పద్ధతిగా మనం ఉన్నామా? ఎంతవరకు ప్రవక్తలు ఎవడో ఓడొచ్చి ఏదో ఒకటి చెబుతూ ఉంటాడా? నీ బుద్ధి లేదా? నువ్వు ఆలోచించలేవా? నీకు మనసు లేదా? ఎవడో వచ్చి చెబితే కానీ నువ్వు మేలు కొనవా? ఈ జాతి ఇంతేనా? ఈ దేశం ఇంతేనా? ఈ చరిత్ర ఇంతేనా? వేల సంవత్సరాల నుంచి ఈ చరిత్ర పరిశీలిస్తే ఎప్పటికప్పుడు వాడి మీద తంట వీడు, వీడి మీద తంట వాడు పెట్టుకుని ఈ జాతిని సర్వనాశనం చేసుకొచ్చాను తప్ప అలెగ్జాండర్ ఎలా గెలిచాడు? అంబి వెళ్ళి పిదిరీలు చెప్పబట్టి కదా అలెగ్జాండర్ గెలిచింది. ఎంతకాలం అయింది అలెగ్జాండర్ దండయాత్ర జరిగి? అప్పటికి సన్నాసి బుద్ధులు ఎందుకు పుట్టినాయి? పృథ్వీరాజు ఎందుకు ఓడిపోయాడు? జయచంద్రుడు ఏం చేశాడు? మహమ్మద్ ఘోరి ఎట్టా గెలిచాడు? బాబరీ ఏసీ మీదకి ఎట్టా వచ్చాడు? ఢిల్లీ సుల్తాన్లు ఎట్టా పరిపాలన చేశారు? విజయనగర రాజులు ఎందుకు ఓడిపోయారు? చరిత్రలో చూస్తే ఎక్కడికక్కడ కుట్రలు, కుతంత్రాలు. ఈనాటికి మానుకున్నావా? తెల్లారు లేస్తే చాలు పేపర్లో, వాడి జుట్టు వీడు పట్టుకొని, వీడి జుట్టు వాడు పట్టుకొని. ఏమిటి ఆనందం? ఏం సాధించుకుంటావు? ఏం దక్కించుకుంటావు? కుర్చీ కోసం పెనుగులాట, నాలుగు కాళ్ళు వెరగొట్టుకుని పంచుకోండి, ఈ కుర్చీలు తన్నులాడుకోండి, లేదు బలం ఉంది చొక్కాలు చింపుకోండి, పేడ వెరడిపోతుంది. జనాన్ని ప్రశాంతంగా బతకనివ్వరే, వాడిని వీడు, వీడిని వాడు. దేశం మొత్తం మీద ఎక్కడా లేని ఆంధ్రదేశానికి తగలండి. 24 గంటలు కొట్టుకుచేస్తారు. ఎవడికి కావాల్సింది వాడు ఎత్తుకోండి. కోతులు పిల్లులు పంచుకుని ఎత్తుపోయినట్టుగా ఎవడి ముక్క వాడు నోటగారు చూపండి. సొమ్ము, ఎంత సొమ్ము తింటావు? ఎంత కావాలి? ఏం చేస్తావు? ఒక రాజకీయంలో సుష్ఠుత ఉందా? ఎక్కడ స్వచ్ఛత ఉంది? నీతి అవినీతి, నీతి అవినీతి పోరాటం జరిగేవి జరుగుతూనే ఉన్నాయి, కబుర్లు చెబుతూనే ఉన్నాం. ఎందుకండి ఇదంతా? ఎవరిని మోసం చేస్తావు? ఎంతకాలం దగా చేస్తారు? ఈ జాతి ఎన్నాళ్ళు ఇట్లా నాశనమైపోతుంది? ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము అది చేసాం ఇది చేసాం అంటున్నారు. అరంగుళం ఉపయోగం ఉందా? ఒక అర్ధన ఫలితం ఉందా? నువ్వు చేసేదానికి ఏమన్నా విలువ ఉందా? ఒక్కొక్కడు మళ్ళీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్రహ్మాండమైన డిగ్రీలు, మేధావులు. నువ్వేమి నువ్వు చేసేది? నువ్వు చెప్పే మాటకి, నువ్వు చేసే పనికి ఏమైనా విలువ ఉందా? ఎవరికైనా ఉపయోగపడుతుందా? పనికొచ్చే పని ఎవడన్నా చేస్తున్నాడా? రోజులు గడిచిపోతున్నాయి, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఉపయోగం ఏమన్నా ఉందా? ఎంతవరకు ఆశ్రిత జనపక్షపాతం? మా వాడు ఎవడన్నా ఉన్నాడంటే ఊరికే వాడెక్కించు, వెళ్ళిరా, 10 దేశాలు తిరిగిరా, 10 మందిని వెంటేసుకెళ్ళి దేశాలన్నీ తిరిగిరా, ప్రభుత్వ డబ్బుతో అయిపోయింది, వీడు దూరం తీరిపోయింది. ఎన్నాళ్ళండి ఇట్లాగా? ఏమిటి దీనికి ప్రయోజనం? ఆలోచించండి. నేను అన్నానని కాదు, నేను చెప్పానని కాదు, ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి? నిజంగా ఇది
తప్పేనా లేకపోతే నేనే పొరపాటు పడ్డానా? ఒకవేళ నేనే పొరపాటు పడ్డాను, తప్పులేదు, నన్ను తిట్టండి, నన్ను తిట్టండి, విమర్శించండి, నన్ను ఏమన్నానండి, నాకేం నష్టం లేదు, ఇవాడు ఉంటాను రేపు పోతాను, నాకు వచ్చే నష్టం ఏమీ లేదు, 65 ఏళ్ళు బతికాను, ఇంకెన్నాళ్ళు బతుకుతాను, ఉన్నా 4 ఏళ్ళు ఉన్నా చచ్చినా నా ఆశయం అర్థం చేసుకోండి, దానివల్ల లాభం పొందండి, ప్రయోజనం మీరు పొందండి, విమర్శలు నాకివ్వండి, నష్టం లేదు. స్వస్తి.